అసలు ఏం అవసరం ఉండాలి? నేను అడిగిపోతే ఆయన మళ్ళీ డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతాడు. తను సంతోషంగా ఉండాలంటే నేను అడిగిపోకపోవడమే మంచిది. ఒసేయ్, ఆడ నిశ్చితార్థానికి టైం అవుతా ఉంటే నువ్వు ఇంకా రెడీ కాకుండా అట్నే ఉన్నావే. బిన్నే రెడీ కాపో. నేను అడిగిపోనత్త, ఈయనే ఉంటా. అమ్మయ్యా, తను రాకుండా ఎలా ఆపాలా అనుకున్నాను, తనే డ్రాప్ అయింది. ఇంకా విక్కీ చచ్చినట్టు మాయని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఇటువంటి పిన్ని, నేను తాగిస్తాను. వద్దులే మురళి, నేను తాగిస్తాను. ఏందమ్మీ అట్టా ఉండవి? వీళ్ళు కూడా డ్రాప్ అయితే ఇంకా బాగుంటుంది. అది రాదంట. దేనికమ్మీ? ఏం లేదక్కా, ఎందుకో ఒంట్లో బాలేనట్టుగా ఉండాది. మీరు పోండి. ఏందమ్మీ, ఏమై ఉండది? జ్వరం కూడాలే. మరైతే పోవడానికేమే? ఇదిగో అత్త, చెప్తున్నా కదా నాకు బాగలేదని. నన్ను విడిచిపెట్టు. ఆ పూలు అవి కట్టేసి బయట పళ్ళు ఉన్నాయి, త్వరగా తీసుకొచ్చి లోపల పెట్టు. హలో, అలాగే వచ్చేయండి. ముహూర్తం టైం వచ్చేసేయండి. నారు, ఫేస్ ఏంటి అంత డల్ గా ఉంది? కమ్, టచప్ చేస్తాను. ఇలాగే వదిలేస్తే ఏజ్డ్ బాయ్ లా కనిపిస్తావు. అదే, నేను టచప్ చేస్తే యంగ్ హీరోలా ఉంటావు. కమ్ నారు. నువ్వు టచప్ చేస్తే నేను సర్కస్ లో బఫూన్ లా ఉంటాను. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను హింస పెట్టకే తల్లి. మీకు అసలు టేస్టే లేదు. అందుకేగా నిన్ను చేసుకున్నాయి. నారు, హిమ్మయ్యా అప్పుడే పెళ్లికెళ్ళి వచ్చేసింది. ఇంకా ఎక్కడ, నేను తనకి అసలు మేకప్పే వేయలేదు. నువ్వైనా రామయ్య. నో థ్యాంక్స్ అండి. విక్కీకి నేను ఇలా ఉంటేనే ఇష్టం. పోన్లే అతయ్య, మీకైనా? నారాయణ, అందరిని పిలిచావు కదా? అందరిని పిలిచానమ్మా, ముహూర్తం టైంకి అందరూ వచ్చేస్తారు. సరే సరే. అదిగో మాటల్లోనే వియంకుల వారు కూడా వచ్చేసారు. నమస్కారం. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నావు బేబీ? చూస్తేనే తెలిసిపోతుంది కదత్తయ్య, తను కోరుకున్న కళ నెరవేరుబోతుందన్న ఆనందంలో గాల్లో తేలిపోతున్నారు. ఎంతైనా మీరు నక్కతోక తొక్కారు, అందుకే మా విక్కీ మీకు అల్లుడవుతున్నాడు. విక్కీ, మా అమ్మాయి సంతోషంగా ఉండడమే కదండి మాకు కూడా కావాల్సింది. ప్రయాణం చేసి వచ్చారు, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. ఇంకాసేపట్లో పంతులు గారు వస్తారు, మనమందరం పూజ చేయాలి. ఫ్రెష్ అప్ అవగానే చెప్పండి, మేకప్ వేస్తాను. నీ పిచ్చి వాళ్ళందరికీ అంటిస్తావేంటే?
దాని మాటలు మీరేం పట్టించుకోవద్దండి. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అల్లుడు గారు ఎక్కడా?